మూవీ చూసారా? చూసామన్నా. అంతా జానీ కపూర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం, కానీ లేదన్నయ్య, మాకు అదే బాధ అనిపిస్తుంది చాలా. ఎన్టీఆర్ది ఎక్కువ ఉంది, సారీ. ఇంతకుమించి ఏం లేదు మూవీ మొత్తంలో. మూవీ మొత్తంలో అంటే ఆ హీరోయిన్ తోటి అయితే సాంగ్ ఒకటే ఉంది అంతే, ఇంకేం లేదు. అంత డిఫరెంట్ కనిపించలేదు. ఒక 15 to 20 minutes అంతే. ఓవరాల్గా బాగుంది, పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 బాగుంది, ఎక్కడ బోర్ కొట్టో చూడొచ్చు. వార్తి కానీ కొంచెం ఇక ఆచార్య 2 లాగా చాలా అనిపించింది. ఇంకా లాస్ట్లో కొంచెం ఆచార్య ఇంకా బాహుబలి అలా మిక్స్ కొట్టి తీసినట్టు అనిపించింది. సెకండ్ పార్ట్ వరకు కూడా కొంచెమే, ఫస్ట్ హాఫే సెకండ్ పార్ట్కి రిపీట్ చేసినట్టు అనిపించింది సినిమా. దేవరా రోలే బాగుంది అందరిలోకి, తన క్యారెక్టర్కి ఫుల్గా జస్టిఫై చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది, జస్ట్ 10-15 minutes పార్ట్కి, సో అంతవరకు ఆమె బాగానే చేశారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ కన్నా కానీ సిచ్యువేషన్స్ని చూపించారు. సెకండ్ పార్ట్లో సైఫ్ అలీ ఖాన్ ఇంకా మేజర్గా కనిపించవచ్చు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ వన్ మ్యాన్ షో ఇంకా సినిమా దగ్గర. చాలా రొటీన్గా ఉంది, అసలు కొత్తదనం లేదు. అదే సినిమా కొంచెం బ్యాడ్ అయ్యేటట్టు అనిపించేటట్టు ఉంది ఇప్పుడైతే. అంత హైరేంజ్లో పడిపోతుంది క్లైమాక్స్ అనేది. యాజ్ ఇప్పుడు క్లైమాక్స్ అనేది కొన్ని షార్ట్స్ ఎట్లా ఉన్నాయంటే కాపీ కొట్టినా కాపీ కొట్టినట్టు తెలియకూడదు. యాస్టిస్ పెట్టేశాడు పార్ట్ కోసం అన్నట్టు. నువ్వు ఆగన్నా సినిమా అయితే అంటే ఫస్ట్ హాఫ్ చూస్తా, ఫస్ట్ ఫైట్ కొరియోగ్రఫీ బాగుంది. నేను కొన్ని షార్ట్స్ ఉంటాయి, రోప్ షార్ట్స్ తెలిసిపోతున్నాయి అక్కడ మనకి. విఎఫ్ఎక్స్ డీటెయిల్ డెల్ ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఉన్న కసేపే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ కంటిన్యూషన్ ఏంటి అనేది ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ట్విస్ట్ అని పెట్టారు. ట్రైలర్ చూసి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రెడిక్ట్ చేస్తామో అదే ట్విస్ట్ ఉంటుంది. కొత్తగా అంటే ఏమి ఉండదు, ప్రెడిక్ట్ చేసేది ప్రెడిక్ట్ చేస్తాం. ఫైటింగ్ బాగుంది, ప్రెడిక్ట్ చేయలేదు అంటే ఏం లేవు, ప్రెడిక్ట్ చేస్తారు. ట్రైలర్ కట్ చేసింది, కొన్ని ఉంటాయనగా, బట్ ఆ సీన్స్ అనేవి ప్రెడిక్ట్ చేసేస్తాం మనం, ప్రెడిక్టబులే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి డాన్స్ విషయానికి వస్తే డాన్స్ సెకండ్ హాఫ్ అనేది బాగా ప్రిపేర్ చేసుకుంటే బాగుండే అనిపించింది. సో సినిమా పరంగా అయితే మంచి సినిమానే వచ్చింది. బట్ ఏంటంటే దీనికి 2 parts డివైడ్ చేసుకుని ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్ చేసిన స్టోరీ అంతా ఫస్ట్ పార్ట్లోనే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని బాగుండే అనిపించింది. సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ కామెడీ సీన్స్ కానీ అదంతా కానీ కాసేపు ఏదైతే గ్లామర్ కోసమే పెట్టారన్నట్టు కాసేపే ఉంటుంది. అదంతా అక్కడంతా లాగ్ అనిపిస్తుంది. మరి క్లైమాక్స్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇప్పుడు పార్ట్ 1కి పార్ట్ 2కి ఏంది కంటిన్యూషన్, ఏది క్వశ్చన్ మార్క్ అనేది ఏదైతే ఉందో సేమ్ యాస్టీస్ మనకి సేమ్ బాహుబలి టైప్లో పెట్టేశారు. అది కూడా టైప్లో కాదు, యాస్టీస్ కట్ పేసేషన్ పెట్టారు. బట్టలు చెప్పుకునే కానీ చెప్పుకోలే నేను వేరే బట్టలు చెప్పేసాను. సినిమా చూసినా, ఏ సినిమా చూసినా, నాగాది ఆడ దేవరా సినిమా చూసినా, కానీ అసలు ఈ స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేసినా, ఒక 100% ఎక్స్పెక్ట్ చేసినా, ఒక 30% చూసినట్టు అనిపించింది అన్న. ఎందుకంటే మన ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటే అన్న డ్యాన్స్ కానీ ఆ సాంగ్స్లో డ్యాన్సు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగు, ఆయన ఫైటింగ్ సీన్కి హ్యాట్సాప్. ఇక్కడ తప్పు ఎవరిదంటే డైరెక్టర్ గారి తప్పనా, అంటే స్టోరీని ఆ మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి తీసుకోవాలి, హైప్ ఎక్కువ తీసుకొచ్చారు. ఆ సాంగ్స్ అని అవున్నది, అసలు ఆ లాస్ట్ సాంగ్ లేదు, అది చుట్టమల్ల సాంగ్ వచ్చింది, ఇంకో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగే లేదు. అండ్ ఒక దా ఊది ఊది సాంగే లేదు. అండ్ జాన్వీ కపూర్ తీసుకున్నా బ్రో, ఫస్ట్ ఎంట్రీ 15 నిమిషాలు ఉంటా బ్రో. ఏ సినిమా అయినా హీరోయిన్ 15 నిమిషాలు ఉంటాయి, ఏ సినిమా చూసినా బ్రో చూడలేదు. మరి హీరోయిన్ 15 నిమిషాలు చూపిస్తారు, మరి ఎక్కువ రొమాన్స్ ఏం లేదు, డైలాగ్ కూడా ఎక్కువ ఉండదు. పార్ట్ 2 గురించి ఏం లేదన్న, ఆచార్య పార్ట్ 2 తీసే బెస్ట్, ఇంకా దీనికన్నా అది తీసే బెస్ట్. ఎందుకంటే నాకు అంత అనిపించలేనా, హైప్తో పోయినా, కానీ మన ఎంటర్నాకి హ్యాట్స్ ఆఫ్ అని, యాక్టింగ్కి మాత్రం సూపర్ అని నాకైతే అనిపించింది. కానీ వన్ టైం వాచింగ్ అన్న, రాజమౌళి గారి సెంటిమెంట్ని బ్రేక్ చేసినట్టు అయినప్పుడు
ఇక పలగొట్టినట్టు ఆ గురుగారు తీయక మళ్ళీ అది అది వేరు అది అది ప్యాన్ ఇండియా అని ఇది ఏదో చిన్న అనిపిస్తుంది. కాలర్ ఎగిరేస్తా అన్నారు కానీ మరి ఎందుకో నా మిస్టేక్ అయిందన్న, చాలా మిస్టేక్ అయిందన్న, చూసుకోలే ఫస్ట్ హాఫ్ అలా ఉంది బ్రో అంటే మీకు ఆటోమేటిక్గా నీకే అర్థమైపోతానా అంతేరా అని అర్థమైపోతా అప్పటికే. ఫస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం అందరు ఎగిరేగలు, సెకండ్ హాఫ్ అలా పడిపోయింది. జాన్వి కపూర్ ఎక్కువ చూపించలే, ఏదో మిస్ అయింది. కోటరాల శివ గారు ఎందుకు సార్ ఇట్లా అంటే మన ఎన్టీఆర్ గారికి ఉన్న హైప్ ఎక్కడైనా ప్యాన్ ఇండియా వరలో ఉంది, ఎంత ఉందో అంత ఉంది కానీ ఏదో మిస్ అయిందని అంతే. విలన్ క్యారెక్టర్ మాత్రం చంపేసినా, విలన్కి ఇచ్చిన క్యారెక్టర్ అంటే యాక్టర్ అంటే ఎవరి యాక్టింగ్ వాళ్ళు చేసినా, డైరెక్టర్ ఏ చేసి అది చేశారు కదా అది చేసినా కానీ ఎక్కడో మిస్టేక్ అయింది, అది మిస్టేక్. మన ఇప్పుడు నేను ఒక్కనే నెగిటివ్ చెప్తే సినిమా ఫెయిల్ అవుతాయని కాదు, ఎంతమంది ఫెయిల్ చెప్పినా పాస్ అయినా సినిమా అయితే స్టోరీ ఉండాలి కదా, ఆ స్టోరీ వినదారు లేదు. ఓవరాల్గా వన్ టైం వాచింగ్ అండి. అంతే రెండు క్యారెక్టర్ నాకైతే కొడుకు క్యారెక్టర్ బాగుందన్న. ఓవరాల్గా మూవీ బాగుంది చూడొచ్చు. వర్తి చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్నకి సింగిల్గా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టే. యాక్చువల్గా అంటారు కదా మన రాజమౌళి మూవీ అయిపోయిన తర్వాత ఏ హీరోయిన్ కైనా సరే బ్రేక్ అయింది అంటారు కదా, అలాంటిది ఏం లేదు ఎన్టీఆర్ విషయంలో. అలాంటిది ఏం అవ్వాలి ఇప్పుడు, ఖచ్చితంగా హిట్ అవుతుంది, బాగుంటుంది అంటున్నారు భయ్యా. ఎందుకంటే స్టోరీని చూడకుండా ఓన్లీ ఫైట్స్ రొమాన్స్ అవే కావాలనుకుంటే స్టోరీ ఎక్కడ కనిపిస్తుంది? స్టోరీ బాగుంది, మూవీ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, చూడొచ్చు. వర్తి చంపేస్తాడు కొడుకుని, చంపేస్తాడు వాడు చచ్చిపోతాడు అంటే అర్థమే కాలే అప్పుడు ఎట్లా యాక్టింగ్ చేసినా అర్థమే కాలేదు. మొత్తం ఎడిట్ చేసి మళ్ళా కొత్తగా పెట్టుంటే బాగుండే సీన్స్ అన్ని. అట్లా ఒక 10 మినిట్స్ ఉందన్న జనవరి కపూర్ గెస్ట్ రోల్, హీరోయిన్ ఏమంత పాత్ర లేదు. ఫస్ట్ హాఫే కొద్దిగా బాగుంది, సెకండ్ హాఫ్ అసలు ఏం అర్థం కాలేదు, నిద్ర వస్తుంది. అట్లా క్లైమాక్సే మైనక్స్ జరిగిందన్న. బీజిఎం మంచిగా ఉంది, మ్యూజిక్ బాగుంది, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, అయితే డైరెక్షన్ ఏంటంటే క్లైమాక్స్లో కొద్దిగా ఒక రేంజ్లో ఉండాలి హై ఎక్స్పెక్టేషన్తో, అట్లా లేదు, అర్థమే కాలే కొద్దిగా. అట్లా ఓవరాల్ అంటే యావరేజ్ వన్ టైం వాచ్. చాలా బాగుంది అన్న, ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఈ 2024లో అయితే చాలా బాగుంది. నాకు ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్, ఫైట్స్, జాన్వీ కపూర్ తోటి అంత రొమాన్స్ సాంగ్ అంటారు, అది రొమాన్స్ సాంగ్ అది అన్న. చూ బయట చూడండి కానీ పేరే రాగు, సినిమా చూస్తూ పాట చూస్తుంటే అదో అలాగుంటుంది. యాక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఎన్టీఆర్ లుక్, ఫైట్స్ చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. హెలోనిగా తీసింది, ట్రిపుల్ ఆర్ అంటే ఇద్దరు కలిసి ఉంది కాబట్టి, ఇది ఒక్కడే సోలో కాబట్టి చాలా దానికంటే ముందు వచ్చినటువంటి. లేదు ఇక్కడైతే చాలా కొరియోగ్రఫీ వాజ్ నైస్ యాక్చువల్లీ, డాన్స్ అది ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే యాక్చువల్లీ, డాన్స్ కూడా హీస్ రియల్లీ గుడ్. అంటే యాక్చువల్లీ దేవరాలు యాక్చువల్లీ జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది మూవీ? భయా ఇప్పుడే దేవరా సినిమా చూసినా ఖాళీగా తిరిగేవాడిని అంటే రావరా, ఇప్పుడే చూసిన సినిమా దేవరా నిజంగా ఏం సినిమా భయ్యా. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు, కానీ నాకు సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భయ్యా, నిజం చెప్తున్నా కొరటగాలు, మా ఇంటి పేరు అరటాల, సినిమా డైరెక్టర్ శివ కొరటాల. ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ ఆచార్య రెడ్డి సినిమా తీయండి భయ్యా, నిజం చెప్తున్నా. ఏం సినిమా భయ్యా ఈ సినిమా, సినిమా చూసిన తర్వాత అసలు ఆ సెకండ్ హాఫ్లో జాన్వీ కపూర్ని ఎందుకు పెట్టిండు, ఆ చుట్టమల్లే సాంగ్ ఎందుకు చేసిండు, దావుది సాంగే లేదు, అసలు ఎక్స్పెక్టేషన్స్. ఎన్టీఆర్ అనే యాక్టింగ్ పరంగా సినిమా పరంగా ఎన్టీఆర్ కోసం రావాలి తప్పితే డైరెక్షన్ పరంగా అయితే నాకు నచ్చలేదు భయ్యా సినిమా, నిజం చెప్తున్నా. సినిమా మాత్రం ఎన్టీఆర్ అని గురించి తప్పితే డైరెక్షన్ గురించి నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆచార్య 2 తీయండి, దేవరా పార్ట్ 2కి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేరు, ఎందుకంటే ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది తప్పితే సినిమా గురించి చెప్పాలంటే ఏం లేదు భయ్యా. సార్ వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అన్న కోసం, అది కూడా శివ కొరటాల శివ గారి కోసం అయితే చూడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆచార్య 2 సినిమా తీయండి భయ్యా, నిజం చెప్తున్నా. సినిమా మాత్రం నాకేం నచ్చలేదు, ఫస్ట్ హాఫ్ తప్పితే సెకండ్ హాఫ్ ఏం లేదు అసలు.